Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మా వద్ద 15 బేసిక్ పుస్తకాలు 15 బేసిక్ బుక్స్ ఇప్పుడు కేవలం 1500 రూపాయలు ఈ 15 బేసిక్ పుస్తకాల వల్ల లాభం ఏంటి అంటే ఏమీ రాని వారు ఇంగ్లీషులో ఇప్పుడిప్పుడే మాకు ఏం తెలుసు సార్ ఇప్పుడు పూర్తిగా మేము ఇంగ్లీషులో రాయడం చదవడం పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి అనుకునే వారికి ఈ పుస్తకాలు చాలా చాలా హెల్ప్ అవుతాయి ఈ 15 బుక్స్ ప్యాక్ మాకు కావాలి సార్ ఈ 15 బేసిక్ పుస్తకాల ప్యాక్ మాకు కావాలి అనుకునే వారు వెంటనే కాల్ లేదా వాట్సాప్ చేయండి మా సెల్ నంబర్ మరియు వాట్సాప్ నంబర్ 9390495239 ఇప్పుడు దయచేసి విద్యార్థులు బుక్ నంబర్ 3 తెలుగు టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో రాయటం ఎలా 104 పేజీలు కలిగినటువంటి ఈ బుక్ నంబర్ 3 మీ చేతిలో ఉంచుకోండి నిదానంగా నేను చెప్తున్న విధంగా క్లియర్ గా అర్థం చేసుకుంటూ ఈ వీడియోను చూస్తూ ముందుకు సాగండి బుక్ నంబర్ 3 పేజ్ నంబర్ 27 27వ పేజీ ఓపెన్ చేసుకోండి ఇప్పుడు ఈ పేజ్ నంబర్ 27 లో ఉండే పదాలన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఓకే మై డియర్ స్టూడెంట్స్ మనం ఇప్పుడు తావత్తు పదాలు చూడబోతున్నాం తావత్తు పదాలు జనరల్ గా తావత్తు అంటే ఈ విధంగా ఉంటుంది చూడండి తావత్తు ఎప్పుడైనా గానీ ఈ విధంగా ఉంటుంది దీని తావత్తు అంటారు ఇది తా ఇది తావత్తు ఓకే తావత్తు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మనం తావత్తు పదాలు తెలుగులో చూస్తూ అలాగే ఇంగ్లీష్ లో సొంతంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఓకే తావత్తు పదాలు తెలుగు నుండి ఇంగ్లీష్ అంటే ముందుగా తెలుగు రాయడం అలాగే తెలుగు నుండి తెలుగు పదాలను ఇంగ్లీష్ లో ఎలా రాయాలో ఇక్కడ మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఓకే మొదటిది బెత్త బెత్త మీరు సొంతంగా ఒక నోట్స్ తీసుకొని సొంతంగా రాయండి బెత్త బెత్త ఇప్పుడు దీని ఇంగ్లీష్ లో రాయాలి ఎలా రాస్తారు బెత్త ఇక్కడ జాగృతగా చూడండి బే बे అన్నప్పుడు बीई बे बीई बे बीई बे ता అంటే తాకు తావత్తు మామూలుగా తాకు తావత్తు అన్నప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పైన ఉన్నటువంటి అక్షరం THA తా దీన్ని ఇడగొట్టుకొని మళ్ళీ కింద ఉన్నటువంటి తా కూడా పెట్టాలి కదా సార్ అప్పుడు మళ్ళీ TH రాస్తాము ఇలా అనుకుంటూ ఉంటారు వద్దండి అవసరం లేదు ఎప్పుడైనా గానీ తాకు తావత్తు వచ్చినప్పుడు THA రాయండి చాలు ఇంగ్లీష్ లో మనం THA రాస్తే సరిపోతుంది మళ్ళీ TH లు కొంతమంది ఏం చేస్తారంటే BETTA రాస్తూ ఉంటారు బెత్త బెత్త TTA రాస్తారు యాక్చువల్ గా TTA రాసినప్పుడు అది తాకు తావత్తు అన్నట్టుగా ఉంటుంది అంటే బెట్ట అవుతుంది అప్పుడు బెట్ట బెట్ట అవుతుంది సో మనకు కావాల్సింది బెత్త కాబట్టి THA రాస్తే చాలు సరిపోద్ది ఓకే ఇంగ్లీష్ లో పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు తెలుగులో అయితే తాకు తావత్తు THA రాస్తే సరిపోతుంది TTA రాయసే అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఒకవేళ TTA రాస్తే ఏమవుతుంది అది TTA రాస్తే తాకు తావత్తు అవుతుంది బెట్ట అని పలకాలి అప్పుడు బెట్ట అని పలకాలి కాబట్టి వద్దు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా BETHA రాయండి చాలు తిత్తి అన్నీ కూడా అంతేనండి తిత్తి తిత్తి ఇంగ్లీష్లో ఎలా రాస్తారో చూడండి తిత్తి ఇక్కడ చూడండి తిత్తి అన్నప్పుడు మామూలుగా తి అంటే మామూలుగా తి అంటే THI కదా ఇక్కడ ఇంకొక THA రాయబడుతుంది కాబట్టి స్టార్టింగ్ లో ఎప్పుడైనా గానీ రెండు తీలు రాసేటప్పుడు ఫస్ట్ దాన్ని TI రాసేసేయండి
ఫస్ట్ దానికి తీకి టీఐ రాసేసేయండి. మళ్ళీ రెండోది ఎలాగో తీతి, అన్ని మొత్తం తీతిలేవి, తీ తీకు తీరు తావత్తు అన్నట్టు. కాబట్టి ఒక హెచ్ తీసేయడంలో పెద్ద తప్పేం లేదు. తిత్తి టీఐ టీహెచ్ఐ రాయండి, బాగుంటుంది. మళ్ళీ ఒకవేళ మీరు రాస్తే టీహెచ్ఐ రాసింటారనుకోండి, టీహెచ్ఐ టీహెచ్ఐ రాయాల్సి వచ్చింది. తిత్తి అంటే బాగుండదు అది, అర్థమైందా? హెచ్లు ఎక్కువ కనిపించకూడదు. కాబట్టి టీఐ టీహెచ్ఐ రాసేసేయండి చాలు, సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా? టీఐ తిత్తిఐ టీహెచ్ఐ తిత్తి, టీఐ టీహెచ్ఐ తిత్తి, తిత్తి పలికేటప్పుడు తిత్తి అంతే. భర్త భర్త భర్త. ఇక్కడ గమనించండి, భా బిహెచ్ఏ భా, భర్త బిహెచ్ఏ భా. రాకు తావత్తు, రాని ఇడగొట్టుకొని తా మధ్య టిహెచ్ మధ్యలో. భర్త భర్త బిహెచ్ఏఆర్ టిహెచ్ఏ భర్త. లేదు, ఈ హెచ్ రాయాల్సిన అవసరం కూడా లేదు. హెచ్ రెండోసారి హెచ్ రాయాల్సిన అవసరం లేదు. భర్త అన్నప్పుడు బిహెచ్ఏ ఆర్ టిఏ రాసినా చాలు, భర్త చాలండి, పెద్ద తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? భర్త బిఏఆర్ బిహెచ్ఏఆర్ టిహెచ్ఏ ఇది రాసినా ఓకే, బిహెచ్ఏఆర్ టిఏ రాసినా చాలు, ఎనఫ్. భర్త ఇక్కడ మాత్రం బిహెచ్ఏ రాయండి, ఎందుకంటే పెద్ద బా కాబట్టి బిహెచ్ఏ రాయండి, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చిత్తు చిత్తు చిత్తు. చి అంటే సిహెచ్ఐ, చి సిహెచ్ఐ. తూకు తావత్తు, తూకు తావత్తు టిహెచ్ చాలు. మళ్ళీ టిటియులు అవన్నీ రాయాల్సిన అవసరంలా. చిత్తు సిహెచ్ఐ టిహెచ్ చాలు, చిత్తు చిత్తు. నత్త 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 నత్త. ఇక్కడ చూడండి, నా అంటే ఎన్ఏ రాయండి, తాకు తావత్తు టీహెచ్ఏ రాయండి చాలు. నత్త ఎన్ఏ టీహెచ్ఏ నత్త, ఎన్ఏ టీహెచ్ఏ నత్త. పత్తి పత్తి పత్తి. ఇది కూడా అంతే, పా అంటే పిఏ రాయండి, తీకు తావత్తు కాబట్టి టీహెచ్ఐ మామూలే, పిఏ టీహెచ్ఐ చాలు, ఎనఫ్. పత్తి పిఏ టీహెచ్ఐ చాలు, పత్తి పత్తి. పుస్తే పుస్తే పుస్తే. ఇక్కడ గమనించండి, పూ అంటే పియు, సేకు తావత్తుంది, సేను ఇడగొట్టుకోండి, సేను ఇడగొట్టుకోండి, ఎస్ఈని ఇడగొట్టుకొని తావత్తు మధ్యలో పెట్టండి టీహెచ్ఈ. పుస్తే పియుఎస్టిహెచ్ఐ టీహెచ్ఈ పుస్తే పుస్తే సే, అందుకే ఈ పుస్తే పియుఎస్టిహెచ్ఈ పుస్తే పుస్తే. మత్తు మత్తు మత్తు. ఇక్కడ గమనించండి, మా అంటే ఎంఏ రాయండి, తూకు తావత్తు కాబట్టి టీహెచ్ మత్తు, ఎంఏ టీహెచ్ మత్తు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, చెత్త 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 అన్నప్పుడు చే అంటే సిహెచ్ఈ చే, తా టీహెచ్ఏ, తాకు తావత్ అయినా టీహెచ్ఏ చాలు, చెత్త సిహెచ్ఈ టీహెచ్ఏ చెత్త. సుత్తి సుత్తి సుత్తి. సు అంటే ఎస్యు సు, తీకు తావత్తు టీహెచ్ఐ తి, సుత్తి ఎస్యు టీహెచ్ఐ సుత్తి, ఎస్యు టీహెచ్ఐ సుత్తి. బెస్త 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 బెస్త. బే అంటే బిఈ రాయండి, స్థా ఎస్ఏని ఇడగొట్టుకొని తాను మధ్యలో పెట్టండి టీహెచ్ ఎస్టీహెచ్ఏ
Besta, B-E-S-T-H-A, Besta. Besta. Pottu, Pottu. Pottu. Ponte Pivora Indi. Tuk Davut Kabati, THU, Ante. Pottu, Pivo THU, Pottu. PO THU, Pottu. Metta, Metta, Metta. ఇక్కడ గమనించండి మే అంటే ఎంఈ మే తాకు తావత్తు టీహెచ్ఏ మెత్త ఎంఈ టీహెచ్ఏ మెత్త ఎంఈ టీహెచ్ఏ మెత్త శక్తి 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 షా అంటే ఎస్హెచ్ఏ రాయండి షా ఎస్హెచ్ఏ షా ఎస్హెచ్ఏ కీకు తావత్తుంది की की अंटे के इड़गोट्टुकोनी के इड़गोट्टुकोनी तावत्तु मध्यलो पेट्टाली शक्ति एस हेच ए के टी हेच ऐ शक्ति एस हेच ए के टी हेच ऐ शक्ति भर्ती भर्ती चिन्न बा भर्ती इक्कड बा अंटे बीए रायंडि भर्ती बा अंटे बीए रायंडि రీకు తావత్తు కాబట్టి ఆర్ ఐ నిడగొట్టుకొని తావత్తు రాయండి భర్తీ బిఏఆర్ టిహెచ్ఐ భర్తీ భర్తీ బిఏఆర్ టిహెచ్ఐ భర్తీ భర్తీ సత్తు 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 ఇక్కడ సా అంటే ఎస్ఈ ఏ రాయండి సా ఎస్ఏ తు టిహెచ్ సత్తు SATHU సత్తు SATHU సత్తు SATHU సత్తు కొత్త 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 కో కొత్త కో అంటే కేఓ రాయండి తాకు తావతు టిహెచ్ఏ కొత్త కేఓ టిహెచ్ఏ కొత్త KOTHA కొత్త రక్తి 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 రా రా ఆర్ఏ రా కీకు తావత్ అన్నప్పుడు కే ఐ నిడగొట్టుకొని ఈ తాకు మధ్యలో టిహెచ్ ఆర్ఏ కే టిహెచ్ ఐ రక్తి రక్తి ఆర్ఏ కే టిహెచ్ ఐ రక్తి ఆర్ఏ కే టిహెచ్ ఐ రక్తి భక్తి 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 ఇక్కడ చూడండి భా బిహెచ్ఏ భా 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 టి కీకు అంటే కే ఐ నిడగొట్టుకొని టి ఐ రాయొచ్చు అంటే మధ్యలో తావత్తుకి టి రాయొచ్చు టి హెచ్ కూడా రాయొచ్చు భక్తి అన్నప్పుడు బిహెచ్ఏ కే టి ఐ ఇలా కూడా రాస్తారు లేదు తావత్తు కదా అని చెప్పేసి BHAK THI ఇది కూడా రాస్తారు రెండు రాసుకోవచ్చు భక్తి BHAK THI రాయొచ్చు BHAK THI రాసినా ఓకే తప్పు లేదు శిస్తు 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 ఇక్కడ షి అంటే SHI రాయండి సూకు తావత్తు ఉంది కాబట్టి సూ నిడగొట్టుకొని తావత్తు మధ్యలో శిస్తు SHISTHU శిస్తు ఇక్కడ కూడా అంతే టియు డైరెక్ట్గా టియు రాసినా ఓకే టిహెచ్యు రాసినా ఓకే ఏం కాదు SHISTHU రాసినా ఓకే శిస్తు SHISTHU రాసినా ఓకే నో ప్రాబ్లం శిస్తు SHISTHU SHISTHU శిస్తు చిత్త 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 చి చి అంటే సిహెచ్ఐ రాయండి తా టిహెచ్ఏ చిత్త సిహెచ్ఐ టిహెచ్ఏ చిత్త సిహెచ్ఐ టిహెచ్ఏ చిత్త ఆస్తి ఆస్తి
आस्ति 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 आ ये रायली सी को तावत का बट्टे सी लेड़ गोट कुन तावत की टीएच आस्ति एएस टीएच आई आस्ति आस्ति एएस टीएच आई आस्ति एएस टीएच आई आस्ति गस्ती 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 इकड गमनिंचండి గా అంటే జీఏ స్తీ అన్నాడు ఫస్ట్ సీ ని ఇడగొట్టుకోవాలి ఎస్ఈ ఇడగొట్టుకొని మధ్యలో తావొస్తుంది కాబట్టి టిహెచ్ ఎస్టిహెచ్ డబుల్ ఈ స్తీ గస్తీ జీఏ ఎస్టిహెచ్ డబుల్ ఈ గస్తీ గస్తీ పలికేటప్పుడు గస్తీ నెక్స్ట్ దుత్త 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 ఇక్కడ చూడండి దు అంటే డియు రాయొచ్చు మామూలుగా దు అంటే డిహెచ్ కూడా రాస్తూ ఉంటారు ఏమంటే ఆల్రెడీ మళ్ళీ తాకాడ టిహెచ్ రాయాలి కాబట్టి రెండు హెచ్లు రాయాల్సిన అవసరం లేకుండా డియు టిహెచ్ దుత్త దుత్త స్టార్టింగ్ లోనే డిహెచ్ రాసినా ఏం ప్రాబ్లం కాదు కానీ బాగోదు చూడడానికి బాగోదు దుత్త అన్నప్పుడు డియు ఇక్కడ రాయండి తాకు టిహెచ్ ఎలాగో రాయాలి కదా హెచ్లు హెచ్లు ఎక్కువ రాయకూడదు అన్నమాట తగ్గించుకోవాలి సాధ్యమైనంత వరకు ఒక పదంలో హెచ్లు తగ్గించుకోవాలి దుత్త డియు టిహెచ్ దుత్త శాస్తి 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 శా అంటే ఎస్హెచ్ఎ స్తి ఎస్టిహెచ్ఐ స్తి ఎస్టిహెచ్ఐ శాస్తి ఎస్హెచ్ఎ ఎస్టిహెచ్ఐ శాస్తి సీని ఇడగొట్టుకొని తావత్తు మధ్యలో పెట్టినాం ఎస్హెచ్ఎ ఎస్టిహెచ్ఐ శాస్తి కల్తీ 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 ఫస్ట్ కా కేఏ కా లీని ఇడగొట్టుకోవాలి ఎల్ఈఈ లీని ఇడగొట్టుకొని తావత్తు మధ్యలో కేఏఎల్ టిహెచ్ డబుల్ ఈ అవుతది కల్తీ కేఏఎల్ కల్తీ టిహెచ్ ఈ ఇలా కూడా చదవచ్చు కల్తీ కేఏఎల్ టిహెచ్ డబుల్ ఈ కల్తీ నాస్తి 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 ఇక్కడ గమనించండి నా అంటే ఎన్ని ఏ రాయాలి స్తి ఎస్టిహెచ్ఐ స్తి సీకు తావత్తు సి అంటే ఎస్ఐ మధ్యలో తావత్తు టిహెచ్ నాస్తి ఎన్ఏఎస్టిహెచ్ఐ నాస్తి నాస్తి ఎన్ఏఎస్టిహెచ్ఐ నాస్తి విత్తు 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 మామూలుగా వి అంటే విఐ చూడండి వి తు అన్నప్పుడు టిహెచ్యు విత్తు విఐ టిహెచ్యు విత్తు విఐ టిహెచ్యు విత్తు విస్తరి 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 మామూలుగా వి అంటే విఐ స్తా ఎస్టిహెచ్ఏ స్తా విస్తా రి ఆర్ఐ రి విస్తరి విఐఎస్ టిహెచ్ఏ ఆర్ఐ విస్తరి విస్తరి విఐఎస్ టిహెచ్ఏ ఆర్ఐ విస్తరి వి అంటే విఐ స్తా అంటే ఎస్టిహెచ్ఏ రి అంటే ఆర్ఐ విస్తరి నర్తకి 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 ఇక్కడ చూడండి నా అంటే ఎన్ఏ రాకు తావత్తుంది కాబట్టి ఆర్ఏని ఇడగొట్టుకొని తావత్తు మధ్యలో ఆర్టిహెచ్ కి కేఐ కి నర్తకి ఎన్ఏఆర్ టిహెచ్ కేఐ నర్తకి ఎన్ఏఆర్ టిహెచ్ కేఐ నర్తకి ఇత్తడి 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 ఇక్కడ గమనించండి ఈ అంటే ఐ రాయాలి ఈ అంటే ఐ గుర్తుపెట్టుకోండి ఈ అంటే ఐ తా టిహెచ్ఏ ఇత్త డి డిఐడి ఇత్తడి ఐ టిహెచ్ఏ డిఐ ఇత్తడి ఇత్తడి
ithadi ithadi bittara 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 ikkada b ante bi raayandi ta taaku taavutundi ga thi ante chalu ekku em oddu bittara ariera bittara bi thi ariye bittara bi thi ariye bittara ఉత్తర బిత్తర ఎలాగో అలాగే ఉత్తర 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 ఇక్కడ ఉ అంటే యు అండి ఉ అంటే యు రాయాలి తాకు తావుతు తా టిహెచ్ రా అంటే ఆర్ఏ ఉత్తర యు టిహెచ్ ఆర్ఏ ఉత్తర మూడు కటింగ్లు యు టిహెచ్ ఆర్ఏ ఉత్తర చిత్తడి 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 ముందుగా చి సి హెచ్ ఐ చి తాకు తావుతుంది కాబట్టి టి హెచ్ ఏ చిత్త డి డి ఐ డి చిత్తడి సి హెచ్ ఐ టి హెచ్ ఏ డి ఐ చిత్తడి చిత్తడి సి హెచ్ ఐ టి హెచ్ ఏ డి ఐ చిత్తడి కృత్తిక 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 ఇక్కడ చూడండి ఇది క్రు के आर यू क्रू काकृत्वम क्रू के आर यू क्रू ती टीएच ती टीएच ती कृत्ति का के का कृत्ति का के आर यू टीएच के ए कृत्ति का के आर यू टीएच के ए कृत्ति का मेत्तना 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 ఫస్ట్ మే ఎంఈ మే తాకు తావత్తు మెత్త టిహెచ్ఏ మెత్త నా ఎన్ఏ నా మెత్తన ఎంఈ టిహెచ్ఏ ఎన్ఏ మెత్తన సప్తమి సప్తమి స తమి పాకు తావత్తు సప్తమి సప్తమి ఎస్ఏ సప్తమి ఎస్ఏ సా పాకు తావత్తు పిటిహెచ్ఏ తా పాకు తావత్తు పాని ఇడగొట్టుకోవాలి పైది ఇడగొట్టి మధ్యలోది ఒత్తు పెట్టాలి టిహెచ్ సప్తమి ఎస్ఏపి టిహెచ్ఏ ఎంఐ మీ సప్తమి ఎస్ఏపి టిహెచ్ఏ ఎంఐ సప్తమి పొగర్త 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 పో పొగర్త పోగర్తా పీఓ పో పీఓ పో పోగర్తా పీఓ పో గా అంటే జీఏ ఇక్కడ డాకు తావతుంది ఫస్ట్ డాని ఇడగొట్టుకోవాలి డిఏ డా మధ్యలో ఒత్తు పెట్టాలి ఇట్లా మధ్యలో ఒత్తు పెట్టాలి తా పోగర్తా పీఓ జీఏ డి టిహెచ్ఏ పోగర్తా పోగర్తా పిఓజిఏడిటిహెచ్ఏ పొగర్త మేనత్త 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 మే ఎంఈ మే నా ఎన్ఏ నా త టిహెచ్ఏ మేనత్త ఎంఈ ఎన్ఏ టిహెచ్ఏ మేనత్త మేనత్త ఎంఈ ఎన్ఏ టిహెచ్ఏ అత్తరు 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 అంటే ఆ అంటే ఏ తా తాకు తావత్తు టిహెచ్ఏ అత్తరు ఆర్యు అత్తరు ఏ టిహెచ్ఏ ఆర్యు అత్తరు ఏ టిహెచ్ఏ ఆర్యు అత్తరు రక్తము 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 ఇక్కడ రా అంటే ఆర్ఏ కాకు తావుతుంది కాబట్టి కేటిహెచ్ఏ రక్త ము ఎంయు ము రక్తము రా ఆర్ఏ రా కేటిహెచ్ఏ రక్త కాకు తావత్ అనమాట ముందు కాని ఇడగొట్టుకుంటే కేఏ తావత్తు మధ్యలో పెట్టాలి టిహెచ్
सो मोत्तं कलिपि आर ए के टी एच ए एम यू मो मो अने दानिकि एम यू रक्तमु आर ए के टी एच ए एम यू रक्तमु कस्तूरी 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 का के ए का सूक तावत एस टी एच यू स्तू एस टी एच यू स्तू री आर ए री इकड़ा कुंद मंदी डाउट रावच्चु सर स्तू स्तू उंदी कदा सू उंदी कदा एस डबल ओ पेड़दामा अनी ई पेरुकु डबल ओ बागुंडदु అర్థమైందా? రాసేటప్పుడు తెలుగులో అయితే చదివేటప్పుడు తెలుగులో అయితే ఈ విధంగా పలుకుతాం, కానీ ఇంగ్లీష్లో రాసేటప్పుడు కేఎస్టిహెచ్యు అని రాయండి చాలు, యూతో ఆపేయండి. మళ్ళీ డబల్ ఓ రాయాల్సిన అవసరం లేదు. కస్తూరి కేఎస్టిహెచ్యుఆర్ఐ కస్తూరి. ఆప్తుడు 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 ఇక్కడ ఆప్తుడు అంటే ఏ ఆప్తుడు అంటే ఏ పూక్ తర్వాత పిటిహెచ్ పిటిహెచ్ ఆప్తుడు ఏపిటిహెచ్ ఆప్తుడు డియుడు ఆప్తుడు అంటే ఏ పూ అంటే పియు తర్వాత ఉంది కాబట్టి టిహెచ్ మధ్యలో పెట్టాం ఏపిటిహెచ్ డు డియుడు ఆప్తుడు ఏపిటిహెచ్ డియు ఆప్తుడు మృత్తిక 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 ఇక్కడ మృ మాకు రుత్వము ఎంఆర్యు యాక్చువల్గా మాకు రుత్వం వచ్చినప్పుడు మృ అని పలుకుతాం మృ ఈ విధంగా పలుకుతాం మనం మృ అనే తట్ల పలుకుతాం కాబట్టి ఎంఆర్యు రాయాలి మృ ఎంఆర్యు మృ తి టిహెచ్ఐ తి కా కే కా మృత్తిక ఎంఆర్యు టిహెచ్ఐ కేఏ మృత్తిక వస్తువు 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 ఇంగ్లీష్లో వా అంటే విఏ సూక్ తావత్ కాబట్టి ఎస్యూని ఇడగొట్టుకొని తావత్ను మధ్యలో పెట్టేసేయడం విఏఎస్ టిహెచ్యు వస్తు ఉ వియువు వస్తువు వస్తువు విఏఎస్ టిహెచ్యు వియు వస్తువు బెత్తము 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 ఇక్కడ చూడండి బే అంటే బియ్యి తాకు తావత్తు టిహెచ్ఏ బెత్త ము ఎంయు ము బెత్తము బియ్యి టిహెచ్ఏ ఎంయు బెత్తము బియ్యి టిహెచ్ఏ ఎంయు బెత్తము ఉత్తరం 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 చూడండి ఉ అంటే యు అండి తాకు తావత్తు టిహెచ్ఏ ఉత్తరం రా అంటే ఆర్ఏ సున్నా కాడ పలికే విధానం అమ్ము అమ్ము ఉంది కాబట్టి ఎమ్ ఉత్తరం యు టిహెచ్ఏ ఆర్ఏఎం ఉత్తరం ఉత్తరం యు టిహెచ్ఏ ఆర్ఏఎం ఉత్తరం బత్తాయి 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 ఇక్కడ గమనించండి బా అంటే బిఏ తాకు తావత్తుంది కాబట్టి టిహెచ్ఏ ఈ వైఐ ఈ బత్తాయి బిఏ టిహెచ్ఏ వైఐ బత్తాయి బిఏ టిహెచ్ఏ వైఐ బత్తాయి చిత్తూరు 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 ముందుగా చి సిహెచ్ఐ చి తూ టిహెచ్యు చిత్తూరు ఆర్యు చిత్తూరు సిహెచ్ఐ టిహెచ్యు ఆర్యు చిత్తూరు సిహెచ్ఐ టిహెచ్యు ఆర్యు చిత్తూరు చిత్తూరు నెక్స్ట్ కత్తిపీట 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 ఇక్కడ కత్తిపీట అంటే మన ముందుగా కా కేఏ కా తి టిహెచ్ఐ కత్తి ఇంత కటింగ్ చేసుకోండి కత్తి పీట పిఈ పి డబల్ఈ టా టిఏ టా కత్తిపీట కేఏ టిహెచ్ఐ కత్తి
पीटा पी डबल्यू टी ए पीटा कत्ती पीटा के ए टी एच आई पी डबल्यू टी ए कत्ती पीटा पत्ती वत्ती पत्ती वत्ती पत्ती वत्ती पा पी ए पा ती टी एच आई ती वा वी ए वा ती टी एच आई पत्ती वत्ती पी ए टी एच आई वी ए टी एच आई पत्ती वत्ती पत्ती वत्ती कोत्ता कत्ती कोत्ता कत्ती कोत्ता कत्ती कोत्ता के ओ टी एच ए कोत्ता कत्ती के ए टी एच आई कत्ती कोत्ता के ओ टी एच ए कोत्ता कत्ती के ए टी एच आई कत्ती कोत्ता कत्ती वर्तकुडु 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 वा विए वा विए वा राकु तावत्तु आरटीएचए अंटे आरए निडगोट्टुकोनि तावत्तु मध्यलो पेट्टाम आरटीएचए वर्ता कुडु केयुडियु कुडु वर्तकुडु वीएआरटीएचए केयुडियु वर्तकुडु वीएआरटीएचए केयुडियु वर्तकुडु कार्तीकमु 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 का के ए का रीकु तावत्तु अंटे आर ई निडगोट्टुकोनि तावत्तु मध्यलो पेट्टाले सो के आर टी एच डबल ई कार्ती कमु के ए का मु एम यू मु कार्तीकमु के आर टी एच डबल ई के एम यू कार्तीकमु 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 के आर टी एच डबल ई के एम यू कार्तीकमु उत्तरमु 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 उ अंटे यू रायाली ता टीएचए उत्ता रा आरए रा मु एम यू मु उत्तरमु यू टीएचए आरए एम यू उत्तरमु यू टीएचए आरए एम यू उत्तरमु वित्तनमु 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 విత్తనము విత్తనము ముందుగా వి అంటే విఐ వి తా టిహెచ్ఏ తా నా ఎన్ఏ నా ము ఎంయు ము విత్తనము విఐ టిహెచ్ఏ ఎన్ఏ ఎంయు విత్తనము విఐ టిహెచ్ఏ ఎన్ఏ ఎంయు విత్తనము పెత్తనము 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 పే పిఈ పే తాకు తావత్తు టిహెచ్ఏ పెత్త నా ఎన్ఏ నా ము ఎంయు ము పెత్తనము పిఈ టిహెచ్ఏ ఎన్ఏ ఎంయు పెత్తనము పిఈ టిహెచ్ఏ ఎన్ఏ ఎంయు పెత్తనము మత్తేభము 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 చూడండి ఇక్కడ మా ఎంఏ మా మత్తేభము ఎంఏ మా తే టిహెచ్ఈ తే భా బిహెచ్ఏ భా ము ఎంయు ము మత్తేభము ఎంఏ టిహెచ్ఈ బిహెచ్ఏ ఎంయు మత్తేభము మత్తేభము ఎంఏ టిహెచ్ఈ బిహెచ్ఏ ఎంయు మత్తేభము ముత్తైదువు 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 ఇక్కడ చూడండి ము అంటే ఎంయు ము
thai, 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 th
MUTHAIDUVU 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 CHETTAKUNDI CHETTAKUNDI ఇక్కడ చెత్త CHE చెత్త THE చెత్త CHE THE చెత్త కుండి KUN కున్ అన్న అనే సౌండ్ వస్తుంది కాబట్టి ఎన్ రాయాలి కుండి KUNDI కుండి చెత్త కుండి CHE THE KUNDI చెత్త కుండి చెత్త CHE THE చెత్త కుండి KUNDI కుండి చెత్త కుండి సంవర్తుడు 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 సా ఎస్ ఏ సా సున్నా కాడ సం ఎం సం సంవర్తుడు సంవర్తుడు మ్ అనే సౌండ్ వస్తుంది సున్నా కాడ ఎం సం వా విఏ వా సంవా సంవా ఋతు రా రూకు తావుతుంది కాబట్టి ఆర్టీహెచ్ సంవ ఋతు ఆర్టీహెచ్ ఋతు డు డియుడు సంవర్తుడు సంవర్తుడు ఎస్ఏఎం విఏ ఆర్టీహెచ్ డియు సంవర్తుడు శాక్తేయుడు 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 ఇక్కడ షా ఎస్హెచ్ఏ షా కేకు తావత్తు కే కేఈ కే తావత్తు కాబట్టి మధ్యలో పెట్టినాం టిహెచ్ షాక్తే యుడు యు అంటే వైయు డు అంటే డియు షాక్తేయుడు ఎస్హెచ్ఏ కే టిహెచ్ ఈవై యు డియు షాక్తేయుడు షాక్తేయుడు ఎలా చెప్పాలి ఎస్హెచ్ఏ కే షాక్ తే టిహెచ్ యు వైయు డియు డు షాక్తేయుడు కొత్త కుండ కొత్త కుండ కొత్త కుండ కొత్త కేఓ కో కొత్త కేఓ కో టిహెచ్ఏ కొత్త ఇదింత కొత్త కుండ కేయుఎన్ అన్ అన్ అంటున్నాం కాబట్టి కేయుఎన్ కున్ డా డిఏడా కుండ కొత్త కుండ కేఓ టిహెచ్ఏ కేయుఎన్ డిఏ కొత్త కుండ కేఓ టిహెచ్ఏ కేయుఎన్ డిఏ కొత్త కుండ బుట్టెడు పత్తి బుట్టెడు పత్తి బుట్టెడు పత్తి బుట్టెడు పత్తి ఇక్కడ బు బియు బు టేకు టావత్తు టిటిఈ డు డియుడు పా పిఏ పా తి టిహెచ్ఐ బుట్టెడు పత్తి బియు టిటిఈ డియు బుట్టెడు పత్తి పిఏ టిహెచ్ఐ పత్తి బుట్టెడు పత్తి బియు టిటిఈ డియు పిఏ టిహెచ్ఐ పత్తి బుట్టెడు పత్తి బియు టిటిఈ డియు పిఏ టిహెచ్ఐ బుట్టెడు పత్తి విద్యార్థులకు శుభవార్త 15 బేసిక్ పుస్తకాలు మొత్తం అల దగ్గర నుండి ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ను కూడా చాలా సులభంగా అనర్గళంగా చదివేటట్టుగా నేర్పించే ఈ 15 బేసిక్ పుస్తకాలు ఇప్పుడు కేవలం 1500 రూపాయలు ఈ పుస్తకాలు మాకు కావాలి అనుకునేవారు వెంటనే క్రింది కనిపిస్తున్నటువంటి నంబర్కు కాల్ అయినా చేయండి వాట్సాప్ అయినా చేయండి మా సెల్ నంబర్ మరియు వాట్సాప్ నంబర్ రాము 9390 49 5239